2047 भारत देशा पूर्ति तरह इस्लामिक देश मार्चाल गाजवाए हिंद अने आर्गनाइजेशन कुट्रल पनतुंदो दानि पेरे मिशन 2047 अंटे 2047 कल्ला भारत देशान्नि पूर्ति तरहगा इस्लामीकरण चेयडमु अंड इक्कडुन्न एदैते मेजारिटी हिंदूलु उन्नारो वाळ्ळंदर्नी बेंड चेसी वाळ्ळंदर्नी ముస్లిం లాగా మార్చాలి అనేసి ఒక ఆర్గనైజేషన్ కుట్రలు పన్నింది. అది ఆ కుట్రల్ని భగ్నం చేశారు బీహార్ పోలీసులు. అసలు ఏం జరిగింది అన్నది మనం ఈరోజు మాట్లాడుకుందాం. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఈ పేరు చెప్తే చాలామంది షాక్కి గురవుతారు. ఎందుకంటే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా మేము అసలు ఎప్పుడు వినలేదు అనేసి అనుకుంటారు. కానీ పిఎఫ్ఐ అనేసరికి మాత్రం చాలామందికి ఇదొక ఊత పేరులాగా ఉంటుంది. సో పిఎఫ్ఐ అనేసి మనం మాట్లాడుకుందాము. అయితే పిఎఫ్ఐ ఈ పిఎఫ్ఐ ఆవిర్భవించింది నవంబర్ 2006. సో ఢిల్లీలోని షాహీన్ బాగ్ ఏదైతే అల్లర్లకు ప్రధాన కేంద్రమైన ఎక్కడైనా ధర్నాలు జరపాలన్నా కూడా ఏదైతే ప్రధాన కేంద్రం ఒక ధర్నా చౌక్ మనకు హైదరాబాద్లో ఎలా ఉందో సో అలా దేశవ్యాప్తంగా ఎవరో ఎలాంటి ధర్నా చేయాలన్నా కూడా ఢిల్లీ ప్రభుత్వానికి ఏదైనా చెప్పాలనుకున్నా కూడా షాహీన్ బాగ్ ఎలా అయితే వేదిక అవుతుందో సో అదే షాహీన్ బాగ్లో ఈ ఢిల్లీలో హెడ్ క్వార్టర్స్ ఉన్నాయన్నమాట పిఎఫ్ఐకి. సో అక్కడ నుంచి ఈ పిఎఫ్ఐ అన్నది మన దేశంలోని మూల మూలల్లో విస్తరించకపోయింది. అండ్ అక్కడ కావాల్సిన సంస్థల్ని ఏర్పాటు చేసింది, సబ్ బ్రాంచెస్ని ఏర్పాటు చేసుకుంది అనుకోవచ్చు మనము. అయితే ఈ పిఎఫ్ఐ సంబంధించిన కొంతమందిని బీహార్ పోలీసులు అరెస్ట్ చేశారు. అండ్ మనం నిజామాబాద్లో చూసుకుంటే నిజామాబాద్లో కూడా కొంతమందిని అరెస్ట్ చేశారు. అయితే నిజామాబాద్లో ఎవరైతే అరెస్ట్ చేశారో వాళ్ళ గురించి మనం ఫస్ట్ మాట్లాడుకుందాం. అయితే ఒక బిల్డింగ్లో కరాటే నేర్పిస్తున్నాము అండ్ యుద్ధ కళలు నేర్పిస్తున్నాము అనే సాకుతో కొంతమంది ముస్లిం ఎవరైతే మాబ్ ఉంటారో వాళ్ళని తీసుకొని వచ్చేసి వాళ్ళు వివిధ ఊర్ల నుంచి మన తెలంగాణ, ఆంధ్ర అండ్ కేరళ నుంచి కొంతమందిని తీసుకొని వచ్చేసి వాళ్ళకి అక్కడ ఇదంతా నేర్పిస్తున్నారు. సో ఈ కరాటే, కర్ర సాము ఇవన్నీ నేర్పించడం జరుగుతుంది. అయితే వీళ్ళ ఏదైతే నడవడిక ఉందో అది కొంచెం తేడాగా ఉంది అనేసి గమనించిన ఆ ఏరియా వాళ్ళు కంప్లైంట్ చేయడంతో పోలీసులు వాళ్ళపైన రెక్కి నిర్వహించారు. రెక్కి నిర్వహించడంతో పాటు నిజంగానే అక్కడ ఏదో సంథింగ్ జరుగుతుంది అనేసి వాళ్ళని అర్లీ మార్నింగ్ వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే అరెస్ట్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే వీళ్ళందరూ భారతదేశంలోని వివిధ భాగాల్లో, వివిధ ప్రదేశాల్లో బాంబ్ బ్లాస్టింగ్కి కుట్రలు పన్నుతున్నారు అనేసి. సో అక్కడ వరకు మనకు నిజామాబాద్లో జరిగిన ఏదైతే ఈ అరెస్ట్లు ఉందో ఆ అరెస్ట్ల గురించి మనకు తెలిసింది. అయితే సేమ్ అలాంటి అరెస్టే ఇప్పుడు బీహార్లోని పాట్నాలో జరిగింది. సో పాట్నాలో ఏదైతే అరెస్ట్ జరిగిందో ఆ అరెస్ట్లో పర్వేజ్ అండ్ జలాలుద్దీన్ అనేసే ఇద్దరిని ఎవరైతే కరడుగాటిన తీవ్రవాదులు ఉన్నారో వాళ్ళని పోలీసులు, బీహార్ పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. అయితే పర్వేజ్ వచ్చేసి ఎక్స్ కాప్, అంటే ఇంతకుముందు పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాడు. అండ్ ఈ జలాలుద్దీన్ ఎవరైతే ఉన్నాడో ఆయన మీద ఇంతకుముందు ఇతని బ్రదర్ ఎవరితో ఉన్నాడో అతను టెర్రరిస్ట్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు అనేసి ఆయన మీద కేసులు కూడా నడుస్తున్నాయి. అండ్ అతను జైల్లో ఉన్నాడు. సో అతని బ్రదరే ఈ జలాలుద్దీన్. అయితే వీళ్ళిద్దరు ఇక్కడ బీహార్లోని పాట్నాలో ఒక కేంద్రంగా ఏర్పాటు చేసుకొని ఎలా అయితే సౌత్ ఇండియాలో నిజామాబాద్ అండ్ కర్లా ఇవన్నీ ఉన్నాయో అలానే నార్త్ ఇండియా అటు సైడ్ వచ్చేసి ఈ బీహార్ని వాళ్ళు ఒక మంచి వాళ్ళకి కావాల్సిన ప్రదేశంగా గుర్తించుకున్నారు. సో దీన్ని ఏర్పాటు చేసుకున్నాక సో అక్కడ నుంచి వాళ్ళ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. సో కొంతమంది పోలీసులకు అనుమానం వచ్చి అండ్ ఎన్ఐఏ ఆల్రెడీ దర్యాప్తు చేస్తున్న విధంగా సో వీళ్ళపైన నిఘా పెట్టడం జరిగింది. ఈ నిఘాలో తేలింది ఏంటంటే వీళ్ళ దగ్గర కొన్ని నిషేధిత బుక్లెట్స్ ఉన్నాయి. ఆ నిషేధిత బుక్లెట్స్లో ఈ మిషన్ 2047 గురించి క్షుణ్ణంగా రాసిపెట్టింది. మీరు ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో మీరు కేవలం ఎంతమందినే ఉండని ఒక్క 10% మంది మాతో చేయగలపండి. సో ఆ 10% మందితో మేము మా బలం ఏంటో మేము చూపిస్తాము. అండ్ ఈ భారతదేశంలోని మెజారిటీ హిందూ మతం ఏదైతే ఉందో ఆ హిందూ మతాన్ని మొత్తం ఎవరైతే కోవర్ట్స్ ఉన్నారో వాళ్ళని మనం భయపెట్టించి వాళ్ళపైన మనం ఆజమాయిషి చాలేద్దాము. ఇంతకుముందు మన మొఘల్లు, మన బాబర్ వాళ్ళందరూ ఎలా అయితే పరిపాలించారో సో ఆ గాజ్వాయే హింద్ అనేసి ఏదైతే కలలు కన్నారో ఆ రాజ్యాన్ని మళ్ళీ మనం తీసుకొద్దాం అనేసి ఈ పిఎఫ్ఐ కొన్ని బుక్లెట్స్ని విడుదల చేసింది. అంతేకాకుండా 2047 కల్లా ఈ మెజారిటీ దేశాన్ని, అంటే హిందువులు, క్రైస్తవులు ఎవరున్నా కూడా ఇందులో వీళ్ళందరినీ మనం మార్చి ఇస్లాంలోకి తీసుకొద్దాం అనేసి పిఎఫ్ఐలో ఈ నిషేధిత బుక్స్లో రాయబడి ఉంది. అయితే ఈ నిషేధిత బుక్స్ బయట ఎక్కడికి అమ్మకూడదు అనేసి దాని మీద ఒక స్టాంప్, ఒక ముద్ర కూడా ఉంది. ఇది కేవలం ఎవరైతే పిల్లలు వస్తారో సో వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేయడానికి మాత్రమే యూజ్ చేయాలనేసి దాని మీద రాసిపెట్టి ఉంది. అయితే దీన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అండ్ దాంతోపాటు కొన్ని కత్తులు, కటార్లు, గన్ పౌడర్ అండ్ దాంతోపాటు కొన్ని రైఫిల్స్ కూడా వీళ్ళు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే ప్రజెంట్ పిఎఫ్ఐ ఇలాంటి
ఫండింగ్స్ ఎక్కడి నుంచి తీసుకుంటుంది అనేసి ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది. ఎందుకంటే భారతదేశంలో ఎక్కడ ఏ మూలన ఎలాంటి గొడవలు జరగాలన్నా కూడా పిఎఫ్ఐ పేరు మాత్రం వచ్చేస్తుంది. అటు బెంగళూరులో చూసుకుంటే మొన్న కర్ణాటకలో హిజాబ్ వివాదం, దాని వెనకాల పిఎఫ్ఐ ఉంది. ఇటు సైడ్ కేరళ మొత్తం, కేరళలో ఎలాంటి ఆర్ఎస్ఎస్ ఆఫీసుల పైన దాడులు జరపాలన్నా కూడా, లేకపోతే భారతదేశ వ్యాప్తంగా ఎలాంటి ఆర్గనైజేషన్స్, హిందూ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వాళ్ళ పైన అటాక్స్ చేయాలన్నా కూడా ఈ పిఎఫ్ఐ అన్నది కొన్ని చాప కింద నీరులాగా వీళ్ళు వర్క్స్ చేస్తున్నారన్నమాట. సో ఇది పోలీస్ నిఘాలు అండ్ పోలీసుల అయితే దర్యాప్తులో ఇదంతా తేలింది. అండ్ కొన్ని మనం ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాము, అండ్ న్యూస్లో కూడా ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాము, పేపర్లలో చదువుతూనే ఉన్నాము. అయితే ప్రజెంట్ పోలీసులు వీళ్ళని బస్ చేశాక, వీళ్ళని అరెస్ట్ చేశాక ఈ నిషేధ బుక్స్ అన్నవి వీళ్ళ నుంచి తీసుకోవడం జరిగింది. ఈ నిషేధ బుక్సే ఇంతకుముందు సిమి అనేసి ఒక స్టూడెంట్ ఇస్లామిక్ ఆఫ్ ఇండియా అనేసి ఏదైతే ఆర్గనైజేషన్ ఉండదో ఆ ఆర్గనైజేషన్లో కూడా సేమ్ బుక్స్ అన్నవి ప్రచురితమయ్యేవి. సో ఆ బుక్సే వీళ్ళు ఇక్కడ తీసుకొచ్చారు అనేసి కేరళ ప్రభుత్వం కూడా 2012 అంటే 2012 ఈ సిమియే తన రూపు మార్చుకొని పిఎఫ్ఐ లాగా వచ్చింది. సో ఈ పిఎఫ్ఐని బ్యాన్ చేయాలి అనేసి కేరళ గవర్నమెంట్ కూడా 2012 ఒక హైకోర్టుకి అక్కడ అర్జీ చేయడం జరిగింది. అయితే సో ప్రజెంట్ ఈ పిఎఫ్ఐ అన్నది ఒక ముస్లిం మత సంస్థ కాబట్టి సో వాళ్ళపైన ఎలాంటి అరెస్టులు జరపకూడదు అనేసి కొన్ని పార్టీలు వాళ్ళని సపోర్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే మైనార్టీ ఓట్ బ్యాంకింగ్ కోసం ఈ పార్టీలు అన్నవి సపోర్ట్ చేస్తున్నాయి. సో ప్రజెంట్ వీళ్ళ వర్క్స్ అన్నీ ఈ చాప కింద నీరులాగా జరుగుతున్నాయి. అండ్ ఎక్కడ స్టోన్ పెల్టింగ్స్ జరిగినా సో ఈ పిఎఫ్ఐ వీళ్ళ ఆధారాలు బయటకు వస్తున్నాయి. అండ్ ఎవరైనా ఇస్లామిక్ మత ఛాందసవాదులు అరెస్ట్ అయితే వాళ్ళకు ఫండింగ్స్ ఈ పిఎఫ్ఐ నుంచే వెళ్తున్నాయి. లేకపోతే కొంతమంది హిందూ అమ్మాయిల్ని ఎత్తుకెళ్ళి వాళ్ళకు మత మార్పిడి చేసి వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలన్న కూడా ఈ పిఎఫ్ఐఏ ఫండింగ్స్ చేస్తుంది. అండ్ ఇటు సైడ్ మనం బెంగళూరు ఇన్సిడెంట్స్ చూసుకుంటే కూడా కర్ణాటక మొత్తం మొన్న 6 మంత్స్ బ్యాక్ మనం చూసుకుంటే హిజాబ్ గొడవ ఏదైతే ఉందో ఆ హిజాబ్ గొడవలకు కూడా ఈ పిఎఫ్ఐఏ ఫండింగ్ చేసింది అండ్ వెనక నిలబడింది అండ్ వాళ్ళని ముందుకు తీసుకెళ్లేలాగా చేసింది. ఎందుకంటే ఎవరైతే అమ్మాయి అక్కడ గొడవ చేసిందో ఆ అమ్మాయి కూడా పిఎఫ్ఐకి సంబంధించిన ఒక పార్టీ లీడర్ కూతురే కాబట్టి. అండ్ సో ఇప్పుడు మనం ఇక్కడ పాట్నా చూసుకున్నా కూడా పాట్నాలో కూడా ఇలాంటి పిఎఫ్ఐఏ యాక్టివేట్గా పనిచేస్తుంది. నిజామాబాద్, పాట్నా అండ్ ఇలా పలు చోట్ల ఇలాంటి ఏవైతే చిన్న చిన్న క్యాంపెయిన్స్ ఉన్నాయో ఇవన్నీ రన్ చేస్తున్నారు. సో 2047 కల్లా గాజ్వాయి హింద్ అనే ఏదైతే నినాదంతో వీళ్ళు ముందుకు వెళ్దాం అనుకుంటున్నారు. సో దీన్ని నిజం చేసి చూపెడదాము. మొత్తం హిందూ సమాజం అయితే ఉందో వాళ్ళని అందరినీ మనం బెండ్ చేసి వాళ్ళని ముస్లింలకు కన్వర్ట్ చేద్దాం, లేకపోతే చంపేద్దాము. సో ఇది మన జిహాద్ అనేసి ఈ పిఎఫ్ఐ అన్నది ఇప్పటికే వాళ్ళ కార్యాచరణ మాత్రం రూపొందించింది. అండ్ ఈ కార్యాచరణ ఇంకా ముందు ముందు ఎలా ఉంటుందో మనకు పెద్దగా దీన్ని గెస్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంతకుముందు నిజాం పాలన, అంతకుముందు మొఘళ్ళ పాలన చూసిన ప్రదేశం మన తెలంగాణ. సో ఇంతకుముందు ఈ పిఎఫ్ఐ పుట్టుకొచ్చినప్పుడు మాత్రం ఫండింగ్స్ చాలా తక్కువ ఉండేవి. అయితే ఈ పిఎఫ్ఐ అన్నది మేము ఇస్లాం గురించి అండ్ ఈ భారతదేశంలో ఇస్లామీకరణ చేయడానికి మాత్రమే వర్క్ చేస్తున్నామని చెప్పేసి కొన్ని దేశాలని గుప్పిట్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నాయి. సో ఆ దేశాల నుంచి వీళ్ళకు ఫండింగ్స్ వస్తున్నాయనేసి తెలిసింది. సో అందులో భాగంగా తమకు ప్రముఖ దేశంగా ఈ టర్కీని వాళ్ళు ఎంచుకున్నారు. ఎందుకంటే టర్కీ కూడా పూర్తి తరహా ఇస్లామిక్ దేశం కాబట్టి వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారు. అండ్ అయితే గల్ఫ్ కంట్రీస్ అండ్ ఇటు సైడ్ పాకిస్తాన్ వీళ్ళకి కొంచెం దూరంగా ఉంటూ టర్కీ సెపరేట్గా ఒక ముస్లిం దేశమే అయినా కూడా తన ఎజెండా మాత్రం వేరుగా ఉంటుంది. సో అండ్ పూర్తి తరహా ముస్లిం దేశం కాబట్టి ఇది మనకు సపోర్ట్ చేస్తుంది అనేసి టర్కీ తమ మిత్ర దేశంగా ఈ పిఎఫ్ఐ తమ బుక్స్లో పేర్కొంది. అండ్ అంతటితో ఆగకుండా ముస్లిం దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరి దగ్గర నుంచి ఫండింగ్స్ తీసుకోవడానికి ఇక్కడ ఇస్లామీకరణ చేస్తున్నాము అనేసి వాళ్ళని ఫండింగ్స్ కూడా అడుగుతున్నారు. అండ్ ముస్లిం దేశాలన్నీ కలిసి రావాలి, మాతో కలిసి నడవాలి, అండ్ భారతదేశం పైన మనం జిహాద్ చేద్దామనేసి వాళ్ళు ఇప్పటికే చెప్పుకొని వచ్చారు. సో ఇది చాప కింద నీరులాగా వర్క్ చేస్తున్న పిఎఫ్ఐ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా. జస్టిస్, సెక్యూరిటీ అండ్ ఫ్రీడమ్, ఈ మూడు మాకు కావాలి. అండ్ ఈ మూడింటి కోసం మేము ఎక్కడదాకైనా వెళ్తాము అండ్ ఎవరితోనైనా తలబడతాము అనేసి ఒక పాయింట్ బ్లాంక్లో పెట్టేసి రివాల్వర్ని పెట్టేసి వీళ్ళు చెప్పేస్తున్నారు. వీళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు కానీ మన సెక్యులర్ పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఎందుకంటే మైనారిటీ ఓట్ బ్యాంకింగ్ అన్న ఒక దాంట్లో ఈ ఆ మత్తులు వాళ్ళు తేలుతున్నారు కాబట్టి వాళ్ళకి ఇదంతా కనిపించట్లేదు. మన ఏదైతే భవిష్యత్ భారతం ఏదైతే ఉందో అది మళ్ళీ అంధకారంలోకి పోకముందే పోలీసులు కానివ్వండి లేకపోతే పొలిటీషియన్స్ కానివ్వండి దీనిపైన
ఒక నిఘా పెట్టి నిజంగా ఇలాంటి కార్యకలాపాలు ఎక్కడ జరుగుతున్నా కూడా వాటికి చెక్ పెట్టేసే విధంగా ఆలోచించాలని కోరుకుంటూ జై హింద్ జై భారత్.